సుడిగాలి సుధీర్ పెళ్లి బుల్లితెరపై ఎప్పటికీ ఒక చెక్కు చెదనే కాన్సెప్ట్ సుధీర్ రష్మి జోడీ ఇప్పటికే మ్యాజిక్ చేస్తూనే ఉంది సుధీర్ రష్మి జోడీ కేవలం స్కిట్స్ వరకే అని అందరికీ తెలుసు కానీ జనాలు మాత్రం నిజమని భ్రమపడతారు ఇక అభిమానులు అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటారు ఇలా ఇద్దరి పెళ్లి మీద బుల్లితెరపై ఎన్నో ఈవెంట్స్ వచ్చాయి టీఆర్పీల కోసం ఇలా చేస్తారని అందరికీ తెలుసు ఇవన్నీ ప్రమోషన్ స్టంట్లు స్ట్రాటజీలు అని జనాలకు తెలుసు కానీ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువే చేశారు సుధీర్ పెళ్లి చూపులంటూ ఒక ప్రోమోను వదిలారు తర్వాత నలుగురు అమ్మాయిలతో కలిసి చేసిన స్కిట్ను వదిలారు ఆ తర్వాత అందరికీ విషయం అర్థమైంది కానీ మొదట ప్రోమో సమయంలో చాలామంది నిజమనుకున్నారు సదరు అమ్మాయి ఎవరంటూ తెగ వెతికారు తేజస్వి నాయుడని తెలిసి ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టారు తీరా ఎపిసోడ్ చూస్తే అసలు విషయం అర్థమవుతోంది సుధీర్ పెళ్లి జరిగితే ఎలా ఉంటుందని అమ్మాయిలు కలలు కంటారు అందులో సీట్లే ఈ పెళ్లి ఎంగేజ్మెంట్ తంతంత మొత్తానికి జనాలు మరోసారి పిచ్చర్లు చేశారు అయితే ఇలాంటి టీఆర్పీ స్టంట్లు జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు కాకపోతే కొంతమంది అభిమానులు మాత్రం ఫీల్ అవుతున్నారు మరి ఈ విషయం పట్ల జనాలకు రగులుతున్నటువంటి అసంతృప్తికి సుడిగాలి సుధీర్ కూడా లైవ్లో క్షమాపణ చెప్పారు సో ఈ మధ్య నా పెళ్లి గురించి చాలామంది హర్ట్ అయ్యారు రష్మితో అన్నప్పుడు ఎప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదు కానీ వేరే వాళ్ళతో నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడం క్లోజ్గా ఉండడం మీ మనోభావాల్ని దెబ్బతీసినందుకు క్షమించండి ఇలాంటి ఫేక్ పెళ్ళిళ్ళు నేను చేసుకోవాలని లేదు కానీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఆ స్క్రిప్ట్ ప్రకారం నేను చేయాలి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే ఇచ్చిన మాట కోసం డబ్బులు కాదు ముఖ్యం నాకు నిజంగా మాట ముఖ్యం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మేడం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ముఖ్యం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ముఖ్యం అందుకోసమే ఏమాత్రం గ్యాప్ లేకుండా వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంతేకాని నేను ఎక్కువగా అతి కూడా చేయట్లేదు వాళ్ళు చేయమన్నట్లట్లా చేయట్లేదు కానీ ఆ పాయింట్ని మాత్రం మిస్ చేయకూడదు దాని ప్రకారమే వెళ్తున్నాను కానీ మీ దెబ్బతీసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఇక మీదట ఈ ఫేక్ పెళ్ళిలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానంటూ మరి అభిమానులకి మాటిచ్చారు సుధీర్